రైట్, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏంటి సార్ మీరు కాకినాడ నుంచి పోటీ చేస్తారని సవాల్ విసిరారు, పవన్ కళ్యాణ్ ఆయన ఏమైనా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తానని క్లియర్గా ప్రకటించుకున్నారు, ఫస్ట్ రియాక్షన్ చెప్పండి పిఠాపురం పైన, పవన్ కళ్యాణ్ పోటీ చేసే అంశం పైన. నేను చెప్తా ఆయనకన్నా ముందు. ఎందుకు మొగాడు కానివాడితో నాకు యుద్ధం లేదనుకుని చంద్రశేఖర్ రెడ్డి గారు మీసం మీద చేసుకుని ధైర్యంగా ఉండొచ్చు. చెప్పండి. లేదు, నా కాకినాడ వచ్చినప్పుడు నా మీద లేనిపోని ఎలిగేషన్ చేశాడండి. అవును, దానికే నేను స్పందించి నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు చాలా సందర్భాల్లో నేను నా మీద పోటీ చేయని చెప్పాను. ప్రజాక్షేత్రం చేసుకుందాం, తేల్చుకుందాం. కాకినాడ పట్టణ ప్రజలు నేను ఏంటన్నది తెలుసు. నువ్వు నా మీద చేసిన ఎలిగేషన్స్ అన్ని తప్పని, నేను ప్రజల్లోకి వెళ్తాను. నువ్వు నా మీద చేసిన ఎలిగేషన్ మీద నువ్వు రా ప్రజల్లోకి అన్నాను, కానీ రాలే. నేను మొన్న 1 వీక్ బ్యాక్ నేను అడగడం జరిగింది, నిన్న అడిగాను, మొన్న అడిగాను, గత 15 రోజుల క్రితం నేను అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా వచ్చి అసెంబ్లీ మీడియా పాయింట్లు అడిగాను. ఏ సందర్భం వచ్చినా నన్ను ఎవరు అడిగినా నేను రెడీగా ఉన్నానని నేను చెప్పాను. కనుక ఇక్కడ రావటం మానేసి నా పక్క నియోజకవర్గంలో అక్కడ పోటీ చేస్తానంటే జరుగుతుంది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడం జరుగుతుంది. మా తూర్పుగోదావరి జిల్లా, ముఖ్యంగా కాకినాడ నియోజకవర్గం జిల్లాలు, నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక ఏదో పారాచూట్లోనో హెలికాప్టర్స్ ల్యాండ్ అయిపోతే ఇక్కడ గెలిపించారు అన్నీ తెలుసు, అంత అవగాహన ఉన్నవాళ్ళు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నిలబడినా కూడా పిఠాపురం కూడా స్థానికుడు కాదు. ఎందుకంటే 4 రోజుల నుంచి వర్మకి ఇది సిగ్నల్ అందినట్టుగా ఉంది. అక్కడ కొన్ని పోస్టర్లు బ్యానర్లు వెలిసాయి, ఒకసారి ఆ బ్యానర్ని ఒకసారి డిస్ప్లే చేయండి ప్లీజ్. 4 రోజుల క్రితమే స్టార్ట్ అయింది, అంటే వర్మ గారికి ఇది ఉప్పందినట్టుంది. ఆయన క్లియర్గా పిలిస్తే పలికేవాడు స్థానికుడికే నా ఓటు, పెద్ద సంచలనం అయింది సార్ పిఠాపురంలో. ఇక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు, ఆయన్ని వ్యతిరేకిస్తూ ఇది వర్మే, టీడీపీకి సంబంధించినటువంటి వర్మే ఏర్పాటు చేయించారని. మొత్తం పిఠాపురం మొత్తం ఇవే బ్యానర్లు, ఇవే ఫ్లెక్సీలు కనిపించాయి. చంద్రబాబు నాయుడు మోసగాడు, పవన్ కళ్యాణ్ మోసగాడు, ఇద్దరు మోసగాళ్ళనండి. సో ఇతను పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఈరోజు మా జిల్లాలో చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకుని, పవన్ కళ్యాణ్ అయితే ఫ్లెక్స్లు కట్టి బ్యానర్లు కట్టుకుని జనరల్ మొబిలైజేషన్ విపరీతం డబ్బులు ఖర్చు పెడితే ఈరోజు రోడ్డు మీద ఉన్నారు సార్ వాళ్ళు. కనీసం పిలిచి అయ్యో టికెట్ ఇవ్వలేకపోతున్నాను, పలా పుత్రులు వాళ్ళు పోయింది అని కనీసం మాట్లాడే సందర్భం లేదు. చాలామంది లీడర్లు నాతో టచ్లో కూడా ఉంటారండి వాళ్ళు, చాలామంది లీడర్లు చాలా బాధపడుతున్న సందర్భం. ఇతను కేవలం చంద్రబాబు నాయుడిని కలటం, పొత్తులు పెట్టేసుకోవటం, పార్టీని నమ్మేసుకోవటం, ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రతి నాయకుడు చాలా బాధలు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రథమ శత్రువు ఎవరంటే చంద్రబాబు నాయుడే. కనుక ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడే కాదండి, ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం. ఎందుకు ఓడించడానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు కాదు. పిఠాపురంలో కాపుల ఓట్లు దాదాపు 90,000 వరకు ఉన్నాయని, అందుకే ఆయన పిఠాపురం వైపు వెళ్లారని ఒక టాక్ ఉంది. ఆయన ఎంతసేపు సామాజిక వర్గాల నేపథ్యంలోనే రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు, ఆ 2 జిల్లాల్లో మాత్రమే పర్యటనలు చేస్తున్నారు, ఆ 2 జిల్లాల్లోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. రేపు పిఠాపురంలో ఆయనకి అవకాశం ఉండదంటారా? సార్ కాపులు ఎక్కువ ఉన్నది కదా అని పిఠాపురం రావటం, గతంలో కాపులు ఎక్కువ ఉన్నారు కదా భీమవరం వెళ్ళటం, గాజువాక్ వెళ్ళటం కూడా కాపులు ఎక్కువ ఉన్నారని వెళ్ళాడు సార్. అక్కడ కాపులు కూడా చాలా తెలివైన వాడు, వీళ్ళు వచ్చి హెలికాప్టర్స్ ల్యాండ్ అవుతున్నాడు, ఇతన్ని మనం ఇంతకు ఆదరించాలి. మామూలు రోజుల్లోనే కనపడి ప్రతిపక్షంలో కనపడిన వ్యక్తి రేపు గెలిచిన తర్వాత ఎందుకు వస్తాడో మన నియోజకవర్గానికి కూడా ఆలోచించుకుని, ప్రజలు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి సార్. ఉండకపోతే ఎవరు కూడా ఈ రోజుల్లో ప్రజాప్రతినిధి అన్నాడు ప్రజల్లో లేకపోతే చాలా కష్టం గెలడం. అటువంటిది పవన్ కళ్యాణ్ ఏ నమ్మకం మీద ఓట్లేస్తారు అతనికి? కనుక అతను పిఠాపురం వచ్చి కాపులు ఎక్కువ ఉన్నారు కాదని పోటీ చేస్తే, మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఏదో పవన్ కళ్యాణ్ వచ్చి కులభద్ర చేసి కులం చూపించినంత మాత్రాన ఓట్లు వేస్తారని నేనేది అనుకోను. ఎందుకంటే అన్ని చోట్ల కాపులు ఓట్లు ఎక్కువ మా దగ్గర, అందరూ కూడా చాలా విజ్ఞత ఉన్నవాళ్ళు, ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి తెలుసు. కనుక పవన్ కళ్యాణ్ అన్నవాడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కడి నుంచి పోటీసినా ఓడిపోతాడు. మీ ఛాలెంజ్ని ఎందుకు స్వీకరించలేదనుకుంటున్నారు? అంటే మీ పైన ఆరోపణలు చేశారు, మీరు ఒక రౌడీ అని, అవినీతి పరుడని, మీకు సంకెళ్ళేసి ఏదో రోడ్డు మీద ఏదో లాక్కెళ్తాను చాలా చెప్పారు.
తెలుసుకుంటాడు, నా గురించి తెలుసుకుంటాడు, సాధ్యం కాదు ఇతనితో అని. ఇతను అవిని నా మీద చేసిన ఆరోపణలు కూడా అది కరెక్ట్ కాదని తెలుసుకుని ఉంటాడు అనుకుంటున్నాను నేను. ఆ మాట కూడా అందరు రావాలని, ఆ మాట కూడా అందరు వినాలని కోరుకుంటున్నాను. అందుకని ఈరోజు కూడా ఇప్పుడు కూడా నేను రెడీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఈరోజు కూడా ఆయన రెడీ. పవన్ కళ్యాణ్ ఇప్పటికన్నా పిఠాపురంలో ఎగిరిస్తుంది కాబట్టి వచ్చి కాహేడలో పోటీ చేయమని నేను అడుగుతున్నాను. గ్రంథి శ్రీనివాసన్ కూడా ఆయన ఒక రౌడీ అని, ఇట్లాంటి రౌడీలకు అవకాశం ఇవ్వద్దన్నారు. మీ దగ్గరకు వచ్చినారు, మీరు ఒక రౌడీ అని చెప్పారు. మీ గురించి మాట్లాడింది ఒకసారి నేను ప్లే చేస్తాను, దానిపైన మీరే సమాధానం చెప్పండి. ఒకసారి ఏమన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి. నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకోండి. చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకు చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను బిమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. రైట్, ఇది సార్ ఆయన మీ గురించి చేసినటువంటి ఆరోపణలు. అధికారంలోకి వస్తే అని కూడా అంటున్నారు మళ్ళీ. అంతేగానే కదా సార్, నా అధికారం కలగాని సార్. అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి కాకినాటలో తొక్క తీసేస్తా నా జోరికా ఉన్న వస్తే, అందులో డౌట్ లేదు. నేనేమి ఆసామాషి వ్యక్తిని అయితే కాదు. పవన్ కళ్యాణ్ ఏదో సినిమా డైలాగ్ వేసాడు కదా అని నలుగురు చప్పట్లు కొడుతున్నారని ఎస్టోషన్ మాట్లాడితే ఇక్కడ చూస్తే అవడు ఊరుకోడు. ఆ డైలాగులు ఆ మాటలు అన్నాడు కాబట్టే రా తేల్చుకుందాం అని అంటున్నాను. ఈరోజు కూడా ఇంకా సమయం ఉందిరా, ఈ రోజు కూడా నేను రెడీగా ఉన్నాను. ఇప్పటికి రెడీనా మీరు? ఏ నా నా సవాల్ ఎందుకు స్వీకరించట్లేదు? సినిమాలో హీరో కదా, రాజకీయాలు కూడా హీరో అనిపించుకో. కాదు సార్, పొత్తు పెట్టుకొని రెడీగా ఉన్నాను సార్, ఈ రోజు కానీ రెడీ. కాదు సార్, మూడు పార్టీలు కలిసి వస్తాయి, ఇప్పటికీ మీరు అదే సవాల్. ఏం పర్లేదు సార్, సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా మీద ఆరోపణలు చేసిన రోజు ఎవరితోటి లేడు, ఏ పార్టీతో పొత్తులు లేడు. నా మీద ఆరోపణలు చేసిన తర్వాత రా ఛాలెంజింగ్ చెప్తా నా మీద పోటీ చేయ అన్న తర్వాత అతను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు. తర్వాత ఈరోజు బీజేపీతో పెట్టుకున్నాడు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదు, రా వచ్చి నా మీద పోటీ చేయని ఈ రోజు కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను. నేను నువ్వు నా మీద చేసిన ఎలిగేషన్తో ప్రజల్లోకి వెళ్ళు, కాకినాడ ప్రజల దగ్గర నేను వెళ్తాను. నేను రౌడీయిజమా, లేకపోతే కబ్జా కోరున్నా, లేకపోతే గంజా వ్యాపారం చేస్తానా, లేకపోతే భూ ఆక్రమణ చేస్తానా, నేను ప్రజల్లో నేను అదే ఎజెండా తేల్తాను. ప్రజలు నిర్ణయిస్తారు. కాకినాడ ప్రజలు నేను ఏమిటో తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నాను. నా మనసు కాకినాడ ప్రజలు తెలుసు కాబట్టి రా. ఎందుకు భీమవరంలో తరివేశారు, అలాగే గాజువాకలో తరివేశారు, ఎప్పుడు పిఠాపురంలో నువ్వు వెళ్తానంటే రానివ్వని అంటున్నారు. ఎందుకు మేము స్వాగతిస్తున్నాను కదా, కాకినాడ టికెట్ ఇంకా ఎవరికి అనౌన్స్ చేయలేదు. కాకినాడ టికెట్ ఫ్రీగానే ఉంది. ఓకే, మా తూర్పు గోదావరి, మా కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఇప్పుడు 6 నియోజకవర్గాలు ఫైనలైజ్ అయిపోయినాయి. ఫైనలైజ్ అయిన నియోజకవర్గం ఓన్లీ కాకినాడే. మరి చంద్రబాబు నీ కోసం ఖాళీ ఉంచాడో లేకపోతే నువ్వు ఖాళీ ఉంచుకున్నావు నాకు తెలీదు. నువ్వు రా వచ్చి పోటీ చేస్తే అనౌన్స్ చేసుకో. రేపు నుంచి వెళ్ళిపోదాం యుద్ధంలోకి మన ఇద్దరం, రేపు ప్రజలకు వెళ్ళిపోదాం, తేల్చేసుకుందాం. వర్మ తరిమి కొడితే మళ్ళీ రెడీ ఉన్నాను మరో అని చెప్తే నువ్వు నా దగ్గర రాకుండా నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళటం ఎందుకు? వర్మ రియాక్షన్ చూసిన తర్వాత రావాలని కోరుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ నా మీద నా మాటలు నేను చూస్తే అయితే ఊరుకోను. పవన్ కళ్యాణ్ నా మీద అన్న మాటలకి నేను చూస్తూ ఊరుకోను. నేను చాలా పట్టుదలగా ఉన్నాను పవన్ కళ్యాణ్ కాకినాడ రావాలని. కాకినాడలో నేను పవన్ కళ్యాణ్ అన్న మాటలు నేను అదే మాటలు ప్రచారం చేసి తిరుగుతాను. అమ్మ నేను ఇటువంటి వాడిన, కాకినాడ ప్రజలు తెలియపరచండి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఇది కరెక్ట్ అని అడుగుతాను. కరెక్ట్ అయితే నాకు ఓటు వేయకండి, కరెక్ట్ కాకపోతే నాకు ఓటు వేయండి. ఇదే అజెండా నాకు. ఓకే, ఇదే అజెండాతో నేను ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రజలకు నా ఏంటో తెలుసు, నా మీద నమ్మకం ఉంది ప్రజలకి. అందుకే నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తాను రమ్మని. ఏదో నాలుగు ఉంది కదా, నోరు ఉంది కానీ ఇష్టం వాగేయటం కాదు. కనుక దాని రిప్లికేస్ ఉంటాయి. రా కాకినాడ, రా కాకినాడ పోటీ చేద్దామని నేను ఇప్పుడు కాదు, ఎప్పుడు అదే విధంగా ఉన్నా, ఇప్పుడు అదే స్టాండ్గా ఉన్నాను సార్. నేను ఖాళీగా ఉంది సార్, కాకినాడ నుంచి ఉద్యమం జరిగిపోతుంది. అతను వచ్చి పోటీ చేస్తారంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉద్యమం చేశారు. రైట్.